తయారైంది. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో మహిళ ఆత్మహత్యాయత్నం కలకలరేపింది. తన భూమిని వేరే వారికి పట్టా చేశారు అంటూ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. పోలీసులు ఆమెను అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. పెదవడుగురుకు చెందిన దేవమ్మ తన సమస్యపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. స్పందన కార్యక్రమంలో తనకున్న 3 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు వేరే వారి పేరుతో రికార్డుల్లోకి ఎక్కించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. సకాలంలో స్పందించిన పోలీసులు దేవమ్మను ఆసుపత్రికి తరలించారు. కలెక్టరేట్ లో మహిళ ఆత్మహత్యాయత్నానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, మహిళ ఆత్మహత్యాయత్నంపై ఉన్నతాధికారులు ఏమంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ విజయ చంద్రిక. పెద్దవడుగురు మండలానికి చెందిన ఓబులమ్మ దేవమ్మ అనే మహిళలు సంబంధించి 3 ఎకరాల భూమి ఉంది. ఆ 3 ఎకరాలను రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల పేరుతో భూమిని బదలాయించారు. దానిపైన వీళ్ళు 3 సంవత్సరాలుగా ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ అక్కడ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ రోజు స్పందన కార్యక్రమంలోకి వచ్చారు. స్పందన కార్యక్రమం మొదట వచ్చినప్పుడు వీళ్ళకు కలెక్టర్ను కలిసే అవకాశం కూడా దక్కలేదు. దీంతో మనస్తాపనకు గురైన వారు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం పాల్పడ్డారు. దీన్ని గమనించిన పోలీసులు వెంటనే అడ్డుకొని వారిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ తో వీళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. మా భూమిని 3 ఎకరాల భూమిని ఇతరుల పేరుతో రెవెన్యూ అధికారులు రికార్డులు మార్చారని మీరే తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. అయితే అప్పటికప్పుడే కలెక్టర్ నుంచి దీనిపైన పూర్తి విచారణ చేసి వీరికి న్యాయం చేయాలంటూ సంబంధిత అధికారులు ఆదేశించారు. విజయ చంద్రిక, ప్రస్తుతం పరిస్థితి అక్కడ సద్దుమణిగినట్టేనా? ప్రస్తుతం అయితే వాళ్ళ బాధితులు అక్కడ నుంచి ఎంఆర్ఓ కార్యాలయానికి అంటే పెద్దవడుగురు రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించడంతో వాళ్ళు అనంతపూర్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఆ మండల కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ రెవెన్యూ అధికారులకు భూమికి సంబంధించిన రికార్డులన్నీ చూపించి తమ భూమిని మా తమ పేరుతో చేయాలనేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా ఇప్పుడు పెద్దవాడు